अल्लूरी सीताजु भारत की सांस्कृतिक और आदिवासी पहचान भारत के शौर्य भारत के आदर्शों और मूल्यों के प्रतीक है अल्लूरी सीता रामराज मरी मन देश को मंदी मन आदिवासी उन्नारो వారి శౌర్యానికి వారి ధైర్యానికి ప్రతీక అని చెప్పి మనం గుర్తించాలి అదేవిధంగా ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతికి ప్రతిబింబం అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి అది మాత్రమే కాకుండా భారతదేశం ఏదైతే వైవిధ్యంలో ఏకత్వానికి నిలబడుతుందో దానికి ప్రతీక అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి సీతారాం రాజు గారు భారత్ శ్రేష్ఠ భారత్కి

ఒకే భావన అనేటువంటి ఈ భావన ఏదైతే ఉన్నదో అది కేవలం నిన్న మొన్నటిది కాకుండా అనాదిగా మన దేశ చరిత్రలో మన దేశ సాంస్కృతిక చింతనలో ఉన్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి సీతారాం రాజు గారు జన్మ సె బలిదాన్ తక్కి జీవన యాత్ర ప్రేరణ జీవన ఆదివాసీ సమాజ్ కే అధికారో సీతారామరాజు గారి జననం దగ్గర నుంచి వారి జీవన ప్రస్థానం ఏదైతే ఉందో అంటే వారి బలిదానం కావచ్చు అదే విధంగా వారి జీవన యాత్ర ఏదైతే ఏ విధంగా వారు కొనసాగించారో అది మన అందరికీ స్ఫూర్తిదాయకం అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అది మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకి సంబంధించినటువంటి వారి అధికారాల కోసం వారు తమ జీవితాన్ని అది మాత్రమే కాకుండా వారి యొక్క సుఖ గుర్తించి వారి కోసం పోరాడి వారి కోసం నిలబడినటువంటి మన్యం వీరుడిగా మనం గుర్తించాలి సీతారాం రాజు గారునే జిగు రాజ్యం మనదే రాజ్యం यानी हमारा राज्य वंदे मातरम की भावना से प्रोत, एक राष्ट्र के रूप में हमारे प्रयासों का ये बहुत बड़ा उदाहरण है अल्लूरी सीतारामराज गार विद्रोहा वारी प्रारंभ चारो वारी निनादों మనదే రాజ్యం మనదే రాజ్యం అనేటువంటి నినాదంతో వారు ప్రజలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వారు చేశారు వందే మాత్రం అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో దానికి ఏ మాత్రం కూడా మనదే రాజ్యం అనేటువంటి ఈ భావన తక్కువ కాదు దానితో సరితూకే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గమనించాలి భారత్ కే రాజు గారు करुणा और सत्य का बोध दिया आदिवासी समाज के लिए समभाव और ममभाव दिया त्याग और साहस दिया మన భారత హైందవ చింతనలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉన్నదో అది మన అల్లూరి సీతారామరాజు గారిలో ఆ ఉద్యమం పటిమ కావచ్చు అదేవిధంగా అందరి పట్ల ఉండేటువంటి ఆ సాదర మమకారం భావన కావచ్చు అవన్నీ కూడా మన పూర్వీకుల యొక్క హైందవ చింతన నింపింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి సీతారాం రాజు గారునే విదేశీ హక్కుమత్ जंग शुरू की थी, तब उनकी उम्र केवल 24-25 साल थी। 27 साल की छोटी उम्र में वो इस भारत माता के लिए शहीद हो गए। अल्लूरी सीताराम राजकारु मन्यम वीरुड़गा मुंदकोवचे आंगले उल्टो पौराणिक प्रारंभिक नपुरो वारी के आतिपिन्नवाइसो। కేవలం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే వారు మరణించింది వారికి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చిన వెంటనే వారు మరణించారు అతి పిన్న వయసులో వారు దేశం కోసం బలిదానం చేశారు అనేటువంటి విషయం మన అందరికి తెలుసు నౌజవానకి ఆజాదీ స్వాధీనత సంగ్రామ నాయ ప్రేరణ అల్లూరి సీతారామరాజు గారితో రంపా ఆందోళన లో పాలు పంచుకున్నటువంటి ఎందరో యువకులు వారి జీవితాల్ని త్యాగం చేశారు మరి త్యాగం చేసినటువంటి బలిదానం ఇచ్చినటువంటి ఆ త్యాగవీరులందరూ కూడా ఇవాళ మనకి స్ఫూర్తి ప్రదాతలు అనేటువంటి విషయం మనం గమనించాలి కనుక అటువంటి యువకులు అటువంటి నాయకులు మహనీయులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారు వారందరూ కూడా మనకి ప్రేరణాదాయకులే స్వతంత్రత ఆందోళన యువా ఆగే ఆకర్తృత్వ కారతనే పూరా ఆ సబ్ ఉత్తమ అవసర ఆంగ్లేయుని ఎదురొడ్డి ఎందరో యువకులు ముందుకు వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్పంచుకోవటం జరిగింది అదే విధంగా ఇవాళ మన భారతదేశం ఒక నవ అధ్యయనంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో నేడు కూడా ఎందరో యువకులు ముందుకు వచ్చి దేశానికి సేవ చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది ఆ దేశమే నయే అవసర హయాం కొ नई जन्म ले रही है इन संभावनाओं को साकार करने के लिए बड़ी संख्या में हमारे युवा ही इन जिम्मेदारियों को अपने कंधे पर उठा करके देश को आगे बढ़ा रहे हैं इवाला देश मन मु చాలా అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఈ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళడం మాత్రమే కాకుండా దేశాన్ని సైతం ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి సందర్భంలో యువకులు ముందుకు వచ్చి ఏవైతే ఈ కొత్త అవకాశాలు మన ముందు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ మన దేశ అభివృద్ధిలో వారు దోహదపడాలని చెప్పి ప్రార్థిస్తున్నాను